హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ తేజస్విని, కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, సికింద్రాబాద్. ఇవాళ నేను మీకు ప్రెగ్నెన్సీలో మనకు ఫీవర్ లేదంటే కోల్డ్ లేదంటే కఫ్ వచ్చినప్పుడు, ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు మెడిసిన్స్ అనేది మనం డైరెక్ట్గా షాప్ నుంచి తీసుకొని వాడచ్చా అని చాలామంది అడుగుతూనే ఉంటారు. సో ప్రెగ్నెన్సీ అనేది మనకు ఐదర్ న్యాచురల్గా వచ్చినా ఆర్ ఐయుఐ ద్వారా వచ్చినా ఆర్ ఐవీఎఫ్ ద్వారా వచ్చినా, మనకు ప్రెగ్నెన్సీలో ఫీవర్ ఉన్నట్లయితే ఆ ఫీవర్కి మోస్ట్ కామన్ కాజ్ ఏముండొచ్చు అనేది ఒకసారి చూసుకోవడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇది తెలుసుకోవడం కోసము మీరు ఒకసారి ఫిజిషియన్ని కానీ లేకపోతే మీ రొటీన్ ఆబ్స్టెట్రిషియన్ గైనకాలజిస్ట్ని కానీ కన్సల్ట్ అవుతే వాళ్ళు ఫీవర్కి కాజ్ ఏంటి అని చూసుకొని దాన్ని బట్టి మీకు ప్రెగ్నెన్సీ సేఫ్ మెడిసిన్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ప్రెగ్నెన్సీలో మనం మోస్ట్ కామన్ కాజ్ తీసుకున్నట్టయితే ఫీవర్కి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మోస్ట్ కామన్గా ఫీవర్స్ అనేది గమనించడం జరుగుతుందన్నమాట. సో ఇలా కాకుండా వైరల్ ఫీవర్ ఉందా ఏంటి అనేది చూసుకొని దాన్ని బట్టి ప్రెగ్నెన్సీ సేఫ్ మెడిసిన్ అనేది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో కొన్ని యాంటీబయాటిక్ మందులే కావచ్చు, ఉదాహరణకి డాక్సిసైక్లిన్, ఇట్లాంటి యాంటీబయాటిక్స్ దే ఆర్ నాట్ ప్రెగ్నెన్సీ సేఫ్ అన్నమాట. అండ్ దీంతోపాటు మనం కామన్గా వాడే పెయిన్ కిల్లర్స్, ఇవాళ రేపు ఓవరాల్ పెయిన్ కిల్లర్స్ చాలామంది వాడుతూనే ఉంటారనమాట. సో ఇలాంటివి ప్రెగ్నెన్సీలో దే ఆర్ నాట్ సేఫ్. సో మనకు ప్రెగ్నెన్సీలో ఫీవర్ వచ్చింది అన్నట్టయితే ఒకసారి ఫిజిషియన్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ అడ్వైస్ ప్రకారంగా ప్రెగ్నెన్సీ సేఫ్ మెడిసిన్ అనేది వాడడం ఈక్వలీ ఇంపార్టెంట్. అండ్ కన్సల్ట్ అయినప్పుడు కూడా వాళ్ళకు మీరు ప్రెగ్నెన్సీ ఉంది అని చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. థ్యాంక్ యూ.